ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో చేసినటువంటి షో చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే కూట్ల రాయి తీయనోడట ఏట్ల రాయి తీస్తాడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో చీత్కారానికి గురైపోయి ఇప్పుడు వచ్చేట్టుగా తెలంగాణను నేనేదో అభివృద్ధి చేస్తా వెనకనేమో చేసిన ఇక దాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, చచ్చిపోయిన బర్రెనట పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చిందట, ఇక అట్లున్నది చంద్రబాబు గారు మాట్లాడింది. అసలు నీకు నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలే నీ పాలన బాగలేదని చిత్తు చిత్తుగా ఓడించి ఎన్నగొడితే గీడి ఖచ్చితంగా నువ్వేమో చేస్తా అని మాట్లాడతావు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడే గౌరవనీయులు మా మంత్రివర్యులు చెప్పినట్టు అది యువతనైతేనేమి, ఉద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాలను ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మా పిల్లలు, ఆనాటి యువత మాకు ఉద్యోగాలు కావాలని, మా పల్లెలు అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ యువత అడిగితే వాళ్ళ నక్సలైట్ల పేరిట కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయిందా? తెలంగాణ సమాజం మర్చిపోలే, తెలంగాణ యువత ఇప్పటికీ మర్చిపోలే. ఉద్యోగులనేమో మా శ్రీనాన్న చెప్పినట్టు గుర్రాలతో దొక్కిస్తేవి, వాటర్ క్యాన్లతో కొట్టిస్తేవి. విద్యార్థులను, యువతను మా ప్రాంత అభివృద్ధి గురించి, మా ఉద్యోగాల గురించి అడిగితే నక్సలైట్ల పేరు మీద కాల్చి చంపుతీవి. హైదరాబాద్ను ఫ్రీ జోన్ పేరిట మొత్తం హైదరాబాద్ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తివి మీరు. ఇక నేను ఇది చేసినా అది చేసినా ఎందుకంటే ఉద్ధరించినా అని చెప్తే మీ విషయంలో స్పష్టత ఉంది. ఎందుకంటే అప్పుడు అప్పట్లో బిల్ గేట్స్ వస్తే ఆయన ఎవరు స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే మీరు ఏ రకంగా చెప్పిండ్రో ఆయనే చెప్పాడు కదా, మా దేశంలో అయితే ఇట్లా చేస్తే జైలు వేస్తారని చెప్పాడు ఆయన పైన. మీరు చెప్పే మాటలు గురించి తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. నేను ఇది చేసినా నేను అది చేసినా అని మీరు ఎన్నో ఏమైనా చెప్పగలుగుతారు. చంద్రబాబు గారి స్టైల్ ఎట్లుంటుందంటే పొద్దుగాల ఇలా తెల్లారుతుందంటే నా వల్లనే, పొద్దుగాల కోడి ఊస్తున్నదంటే నా వల్లనే అని చెప్పినా చెప్తుంది ఆయన. నువ్వు అన్నీ చెప్తావు, ఎందుకంటే ఆ క్లారిటీ ఉంది తెలంగాణ ప్రజలకు. ఆయన గారు నిన్న మాట్లాడుతూ నల్గొండలో ఫ్లోరసిస్ నేనే పారదోలే అంటాడు. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుందే? నల్గొండ గోదాం పాంది ఎవరు అడిగితే చెప్పరా ప్రజలు? ఫ్లోరసిస్ పారదోలింది ఎవరు? ఫ్లోరైడ్ కష్టాలు తెచ్చింది ఒకే ఒక్క నాయకుడు, అది కేసీఆర్. మీరందరూ కూడా ఆ ఫ్లోరోసిస్ పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసింది. కానీ నల్గొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇంకా నేనేదో రైతులకు చేసినా ఇది కట్టినా అది కట్టి నువ్వు అన్ని కడితే మరి ఎందుకు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువైనాయి? నీ హయాంలో, నీ హయాంలో అతి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి చంద్రబాబు గారి హయాంలో. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్కి వస్తే బషీర్ బాగ్ చివరస్తాలో పిట్టల్లాగా రైతులను కాల్చి చెప్పిన చరిత్ర నీది. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే అది సాధ్యం కాదు, బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది. మీరా రైతుల గురించి మాట్లాడేది? రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరైనా చేసినారే? రైతులకు 9 విడతల 57 వేల కోట్ల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతు బీమా ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా నీటి తీరువ బకాయిలు రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రైతుల ట్రాక్టర్లకు పన్నులు రద్దు చేసి 550 కోట్ల పాత బకాయిలు రద్దు చేసి రైతులకు వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు పన్నే లేదని రద్దు చేసిన నాయకుడు కేసీఆర్. ఇవాళ రైతుల కోసం మిషన్ కాకతీయ నీ హయాంలో బాబు గారు ఉన్న తూములు, అలుగులు, చెరువులన్నీ ఆగం చేసినాడు. ఆ చెరువులను పునరుద్ధరణ చేసి మిషన్ కాకతీయ కింద 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. నువ్వు కల్వకుర్తికి నువ్వు కొబ్బరికాయ కొట్ట, రాజశేఖర్ రెడ్డి మొక్కలు పెట్ట,
రాజశేఖర రెడ్డి కొబ్బరికాయ కొట్ట, నువ్వు మొక్కలు పెట్ట, వీరిద్దరు కలిసి మహబూబ్ నగర్ ను కల్వకుర్తిని ఆగం పెడితే ఆ కల్వకుర్తిని పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. ఎన్ని చెప్పాలి బాబు నీ గురించి, నీ అన్ని మాటలు మై చేతలు. నువ్వు కేవలం ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టే ప్రయత్నం చేసినావు. నీకు ఇవాళ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించో, ఈ ప్రాంతం గురించో నీకు మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే మా అజయ్ గారు కూడా చెప్పింది, ఆయన అసలు ఆయన మాట గుర్తు చేసుకుందాం. 2004లో ఓడిపోయిన ఇంకేమన్నాడు, మేము రైతులకు అన్యాయం చేసినాం, రైతులను నిర్లక్ష్యం చేసినాం కనుకనే ఓడిపోయినామని చెప్పలేసుకున్నావు, మర్చిపోయినావు చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయం దండగా ఐటీ ముద్దు అని చెప్పినావు నువ్వు, నీ నినాదం ఐటీ అందరూ చేసిందేమి లేదు, వ్యవసాయం దండగాను నువ్వు. కానీ ఇలా వ్యవసాయాన్ని పండగ చేసిండు మా నాయకుడు కేసీఆర్. నువ్వు ఆ వ్యవసాయం గురించి మాట్లాడేది, మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది. రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు ఉన్నదా బాబు గారు? వ్యవసాయం దండగా మాటలు మర్చిపోయారా? ఉచిత కరెంటు సాధ్యం కాదన్నది మర్చిపోయినరా? బషీర్బాగ్ చౌరస్తాలు కాల్చి చంపిన ఆనాటి చేదు జ్ఞాపకాలను మేము మర్చిపోలే, మీరు మర్చిపోయిందేమో కానీ తెలంగాణ సమాజం మర్చిపోలేదు.